ప్రార్థన చేసుకుందాం. ప్రేమల పరలోక తండ్రి యేసు ప్రభువారి నామన స్తోత్రములు. ఉదయకాలం ప్రభు దినాన నీ సన్నిధానములో నీ ప్రజలముగా కనపడినట్లు మాకు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రములు. మీ ప్రజలు అనేకులు ఇళ్ళ దగ్గర ఉండి తండ్రి ఆన్లైన్లో నీ వాక్యం వింటుండగా బలపరిచి ఆరాధికులుగా చేయండి. మా పరమ తండ్రి వాక్యం చేత వారు బలపరచబడినట్లు మీ కృపను వారికి అనుగ్రహపరిచే నీ దాసులు అనేక మంది ఇట్లా ఆన్లైన్లో నీ వాక్యం అందిస్తుంటుండగా మేలు కొరకే జ్ఞాపకం చేసుకుని దాసులను కూడా బలపరచమని ఈ చివరి దినాల్లో మాకు అనుగ్రహించిన కృపందరి బట్టి మీకు కొందరు ఆచరిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి దయచేసి. పాఠ సంఖ్య 84. పాఠ సంఖ్య 84. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామం శక్తి కలిగినటి నామమిది. పరమున మేలైన నామం శక్తి కలిగినటి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతానుని పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. సైతానుని పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. మందేదాము ఈ నామమున జయ మందేదాము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. పాపుల రక్షించలోక మునకి తించిన నామమిది. నచించు పాపుల రక్షించలోక మునకి తించిన నామమిది. పరలోకమున చేచ్చు నామమిది. పరలోకమున చేచ్చు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఉదయకాలం ప్రభువారిని మనం ఆరాధించుకోమనుపో. దావీదు రాసిన కీర్తన 41వ అధ్యాయం. కీర్తన 41. దావీదు రాసిన కీర్తన 41వ అధ్యాయం 13వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 41 13వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతించబడిన గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి యేసు ప్రభువారి నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం.
మీరు మాకు అనుగ్రహించిన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు కొందనాలు. కనికరించండి, వాక్యంలో కృప చూపించండి. మేము నిన్ను ఆరాధించినట్లు మమ్మల్ని బలపరచండి, నీ ప్రజలను బలపరచండి, సర్వదేశ సంఘాలని దాసులను బలపరచండి. దేవా, మీరు అనుగ్రహించిన కృపంతరు కొరకై స్తోత్రములు చెల్లిస్తూ మీ ప్రజలక్కరి కొలది కొనగా కొన్ని మాటలు అనుగ్రహింపజేసి మేము పొందుతున్నామని యేసుప్రభు వారి నామమున ప్రార్థన చేసి వేస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. దావీదు కీర్తన 41వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనము చూస్తున్నాం. ఈయన ఎంతకాలం నుంచి ఎంతకాలం వరకు స్తుతించబడేటువంటి దేవుడుగా ఉన్నాడని మనం చూస్తే, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు స్తుతించబడను గాక అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే ప్రభువారు నిరంతరము నిత్యము ఆరాధించేటువంటి ఆరాధికుడిగా ఉన్నాడు. ఆయన మనము నిరంతరం ఆరాధించడం మనం బదులమై ఉన్నాం. ఎందుకంటే ఆయన ఏదో కొంతకాలం ఉండి కొంతకాలము లేకుండా పోయేటువంటి వాడు కాడు. ఆయన ఉన్నవాడు అన్నవాడు శాశ్వత కాలం వరకు, శాశ్వత కాలం వరకు ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ సత్యానికి గురి జరిగిన వారమై మనం ప్రభువాన్ని ఆరాధించవలసిన వారముగా ఉన్నాము. మనం నిర్గమకాండంలో ఒక మాట చూస్తాం చూడండి. నిర్గమకాండము మూడో అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పను. ఎవరంట ఆయన ఉన్నవాడు అన్నవాడు. కనుక నువ్వు నేను ఎవరిని ఆరాధిస్తున్నామంటే, శాశ్వత కాలం వరకు ఉండేటువంటి దేవుని ఆరాధిస్తున్నాం. అనగా ఉన్నవాడిని అనువాడిని మనం ఆరాధిస్తున్నాం. మారని మార్పు చెందిన దేవుడైనా, సదాకాలం ఏకరీతకునేటువంటి దేవుడైనా, ఉదయ కాలము ప్రియులరా, మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత చాలా ఉన్నతమైనటువంటిది. కీర్తన గ్రంథంలో మనం ఒక మాట చూద్దాం. 48వ అధ్యాయం కీర్తన 48వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు, మరణ వరకు ఆయన మనలో నడిపించును. ఎవరంటే ఆయన ఈ దేవుడు సదాకాలం ఉన్నవాడు, సదాకాలం ఉన్నవాడు. కనుక ఈ సదాకాలం ఉండేటువంటి దేవుణ్ణి మనం ఎంతైనా కూడా ఆరాధించవలసిన వారంగా ఉన్నామని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. చూడండి, మరొక మాట చూద్దాం. 93వ కీర్తన 2వ వచనం. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడు నీవే. ఎంత మంచి మాట. ఎవరంటే అయినా సదాకాలం ఉన్నవాడు, శాశ్వత కాలం వరకు ఉండేటువంటి వాడు. కనుక ప్రభువారు నేను ఆ ద్వారా కోరేది ఏంటంటే ఆరాధన కోరుతున్నాడు. ఎందుకు ఆరాధన కోరుతున్నాడంటే, ఈ శాశ్వత కాలం ఉండేటువంటి దేవుడు, సదాకాలం ఉండేటువంటి దేవుడు, ఉన్నవాడు అనేటువంటి దేవుడు నేను ఆ రక్షణ కొరకై, నేను ఆ విడుదల విమోచన కొరకై ఆ పరలోకములకొని భూమి మీదకి వస్తూ వచ్చినాడు. ఎందు నిమిత్తమై అనగా మొదటి ఆదాము ద్వారా మనమందరం తప్పైనాం. పాప అంధకారములు మనం బంధించబడినాం. పాపానికి వచ్చిన జీతమైన మరణానికి మనమందరం పాత్రలం. అలాంటి దుర్భాగ్యం స్థితిలో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి సదాకాలం ఉన్నటువంటి దేవుడే. అనగా దూతుల చేత, పెద్దల చేత, జీవుల చేత, లేకపోతే 24 పెద్దల చేత ఆరాధించబడుతున్న దేవుడే. నీ కొరకై నా కొరకై ఆ పరములో కొన్ని భూమికి రావడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఎంత అద్భుతమైన ప్రేమ. ఇది ఎరిగిన వారమై ఎంతైనా కూడా మనము ప్రభువారిని ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. ఇరిమీ గ్రంథం చూడండి, ఒక మాట 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవగల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. చూడండి, ఆయనే జీవగల దేవుడు, ఆయనే సదాకాలం రాజు. చూడండి, కనుక మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? కనుక మనం ఎవరింట్లోనికి వచ్చినాం? ఎవరిని సేవిస్తున్నాం? సదాకాలం అనేటువంటి దేవుణ్ణి.
అనగా శాశ్వత కాలం వరకు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆరాధించబడిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఎరిగినాం. ఎంత ధనవండి, భూమి మీద చాలామంది ఎక్కడికి వెళ్ళొస్తున్నామంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళి వస్తున్నా అంటారు. వారు ఎక్కడున్నాడు దేవుడు అంటే అక్కడున్నాడు దేవుడు అంటారు. ఎట్లున్నాడంటే వెండితోనో బంగారుతోనో లేకపోతే చెక్కతోనో ఇనుముతోనో అంటారు వాళ్ళు. కానీ మన దేవుడు ఎవరైనా యెహోవా వార్త, యెహోవా వార్త 4:24 దేవుడు ఆత్మ గనుక, ఆ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు, ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను. చాలు, ఎవరైనా ఎవరైనా ఆత్మస్వరూపమైన దేవుడైనా, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. కనుక నేను ఆ ద్వారా ప్రభువారు ఏం కోరుతున్నాడు, ఆరాధన కోరుతున్నాడు. యెహోవా సువార్త 4:24 మనము దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చూస్తూ వచ్చినాం. యెహోవా సువార్త 1:5 మనం ఒక మాట చూస్తాం. యెహోవా సువార్త 1:3 చూడండి, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. 4 ఆయనలో జీవముండి నా జీవ మనుషులకు వెలుగై ఉండెను. కనుక ఆయన ఎవరని చూస్తున్నాం, జీవగల దేవుడైన, ఆత్మస్వరూపమైన దేవుడైన, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడైన, సదాకాలం ఉన్న దేవుడైన, యుగములకు రాజు ఆయన. కనుక ఆ ఉన్నతమైన దేవుని నువ్వు నేను కూడా ప్రియులరా మనం ఆరాధిస్తుంటున్నాం. ఎందుకు మనం ఆరాధిస్తుంటున్నాం, ఈ ఉన్నతమైన దేవుడే, శాశ్వత కాలం వరకు శాశ్వతం కాలం వరకు అనగా స్తుతించబడుతున్న దేవుడే, జీవుల దేవుడే. ఆయనకి ఏ మనకు ఉపకారం చేసిన వాడుగా ఉన్నాడు, ఈయన మనకి ఏం మేలు చేసిన వాడుగా ఉన్నాడు, ఎందుకు మనం ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. ప్రియులారా చూడండి, ఎఫెసు రాష్ట్ర పత్రిక మనకు తెలిసినటువంటి లేఖనాలే. ఆరాధనలోనికి మనం వెళ్ళక మునుపు ఈ రెండు మాటలు చూసుకొని మన ప్రభువును ఆరాధిద్దాం. ఎఫెసు రాష్ట్ర పత్రిక 2:1 మొదటి వచనం చూడండి, 2:1 మొదటి వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించను. కనుక ఆయన ఏం చేస్తున్నాడు అనగా, ఎవరైనా అనగా యుగములకు రాజు ఉన్నవాడు అన్నవాడు, అదెంతో నేడు దేవుడు సమస్తాన్ని కలిగజేసిన దేవుడు, జీవుల దేవుడు, ఆత్మస్వరూపమైన దేవుడు. ఈయన ఏం చేస్తున్నాడంటే చచ్చిన స్థితిలో ఉండగా, పడిపోయిన స్థితిలో ఉండగా, పాడైపోయిన స్థితిలో ఉండగా, దేవునికి దురస్థులమై ఉండగా, పాపంధకారంలో బంధించబడి ఉండగా, నితనాశనానికి మన పరుగులు తీస్తుండగా, ఆ ప్రభువారు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనల్ని మరలా బ్రతికింపజేస్తూ వచ్చినాడు. ఎంత అద్భుతమైన ప్రేమ చూడండి. ఎదురుగుతున్నామా, ఎదిరిగిన వారిని మా ప్రభువును ఆరాధించగలుగుతున్నాము హృదయపూర్వకంగా. ప్రియులారా గలిది రాష్ట్ర పత్రిక చూడండి, 4:4 గలిది రాష్ట్ర పత్రిక 4:4 అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రము లోబడిన వారిని విమోచించటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయని. చూడండి, కాలం పరిపూర్ణమైనప్పుడు అనగా దేవుడే తన కుమారుని మన కొరకు పంపిస్తూ వచ్చినాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండేగా, ప్రియులారా అదే స్థితిగతిలో కొట్టిమిట్లాడుతున్నాయిగా, మనల్ని చూసిన వాడే, మనల్ని ప్రేమించిన వాడే, మనల్ని బ్రతికింప చేయడం కొరకై ఆ మహిమలో ఉన్న కుమార్ని, నిరంతరం నిత్యం ఆరాధించబడుతున్న కుమార్ని మన కొరకే భూమి మీద పంపించినాడు. ఆ కుమారుడే కలవరలో గులగొత్తులో ఇరుసల మీద ఉంటే వీడబడి రక్తం కాల్చి ఆయన చనిపోయి సమాధి ఇచ్చేబడి తిల్లీర్చు ద్వారా నీకు నాకు రక్షణ విడుదల విమోచన కలిగింది. ఎంత గొప్పతనైతే ప్రియులారా, ఈ రీతిగా విడుదల విమోచన పొందుకున్న వారమైన మనం కొన్ని మాటల చేత ప్రభువును ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. అది మన ద్వారా ప్రభు కోరుతున్నట్టు అట్లా ఆరాధించినట్లు ప్రభు మనకు సహాయం చేయనిగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి, దయచేసి గమనించండి, మీరు మీరు ఉన్న స్థలాల్లో వర్తమానం ఉన్నటువంటి మీరు కొంత సమయం ఆరాధనలో అనగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మా ప్రేమగల తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నా, మాకు అనుగ్రహించిన ఉదయకాల సమయంలో ఆరాధన వర్తమాన కొరకే స్తోత్రములు. సదాకాలం ఉన్నటువంటి దేవుడు,
ఆ ప్రభా ఉన్నవాడు ఉన్నవాడు యుగములకు రాజు అధిపతి అధికారివి సృష్టికి ఆరాధపుతున్నటువంటి దేవుడు ఆ పరమ తండ్రి మా కొరకు దీనుడివై తగ్గించుకుని లోకానికి వచ్చి శ్రమరణం పొందినందుకు విధేయత చూపించి పాపం శాపం నుంచి విడిపించి విమోచించి ప్రభా నీతికి దాసులుగా చేయడానికి ఇష్టమైన కొరకై స్తోత్రము చెల్లిస్తున్నా. వీణ మా బిడ్డలు కూడా లేఖనాలను ఆదరణ చేసుకుని ఆరాధించినట్లు ప్రభావాన్ని మీరు సిద్ధపరచవలసినగా ప్రార్థిస్తూ అనుగ్రహించిన కృత కొరకై స్తోత్రములు. ఇట్లా ఆన్లైన్ ఎవరైతే నీ దాసులు ఆరాధన మొహల్లా చిరుడుత మనలు అందిస్తున్నారో వీటిన్నిటిని కూడా విని మా బిడ్డలు తన్ని ఆత్మీయమైన మేలు పొందినట్లు చేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఆరాధనలో కొంత సమయం మీరున్న స్థలాల్లో మీరు గడపవలసిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రయలాడు.